హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జేఎన్ఎన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ల మధ్య మంచి సాన్నిహిత ఉండే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ చేసే ప్రతి సినిమాకి ప్రత్యక్షంగా పరోక్షంగా త్రివిక్రమ్ సాయం చేస్తుంటారు తాజాగా వచ్చిన నాయక్ సినిమా అంతా కూడా త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే కొనసాగింది తెలుగు నేటివిటీకి ఆయన చేసిన మార్పులు చేర్పులు తెలుగు ప్రేక్షకులకి ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా కూడా ఈ సినిమా నిలిచింది అందువల్లనే త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదని ఈవెంట్లో పవన్ తన కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పుడు త్రివిక్రమ్పై నమ్మకంతో పవన్ ఆయనకు మరో బాధ్యతను అప్పగించినట్టుగా తెలిసింది తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో క్రితం ఏడాది వచ్చిన వినోదీయ సిత్తం అక్కడ భారీ విజయాన్ని సాధించింది సముద్రఖని దర్శకత్వంలోనే ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఆసక్తిని చూపుతున్నారట ఈ సినిమాలో మరో కీలక పాత్రకు సాయ్రం తేజ్ను తీసుకోవాలని పవన్ చెప్పడంతో త్రివిక్రమ్ ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నాడని తెలిసింది ఉగాది రోజున ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారని చెప్పుకుంటున్నారు శరవేగంగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ విషయంలోనే హరిహర వీరమల్లు భవదీయుడు భగత్ సింగ్ చిత్రాల నిర్మాతలు త్రివిక్రమ్ పై టాక్ నడుస్తోంది ఆర్థికంగా నష్టపోయిన ప్రముఖ నిర్మాత ఎం రత్నం చాలా రోజుల తర్వాత నిర్మిస్తున్న చిత్రం పవన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రత్నం అప్పులు చేసి మరీ రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ కేటాయించారు ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తూ ఇప్పటికీ అరవై శాతం మాత్రమే పూర్తి చేసుకుంది ఈ సమయంలో వీరమల్లు సినిమాని పెట్టిన పవన్ తమిళ రీమేక్ చేయడానికి సన్నద్ధం కావడం రత్నానికి టెన్షన్ పట్టుకుందట దీంతో ఆయన త్రివిక్రమ్పై ఫైర్ అవుతున్నారనే వార్తలు ఫిల్మ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ కూడా వచ్చే ఏడాది వరకు ఆగక తప్పదా అని ఫీల్ అవుతుందనే టాక్ నడుస్తోంది మొత్తం మీద త్రివిక్రమ్ రత్నం మైత్రి మూవీ మేకర్స్ ఈ ఏడాది సెకండ్ హాఫ్ వరకు వెయిట్ చేయక తప్పదని సినీ వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి అదే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ చేసుకోండి ప్లీజ్ టు యూట్యూబ్